Hi friends, myself Atish Jain and welcome to my YouTube channel. Friends, meer kuda andarlaga online lo money ni ancheyalanukuntunnara ledha vinnara online lo manam money ancheyachani aithe ee video kachidanga mee kosame video ni miss cheyakunda skip cheyakunda chivar varaku compulsory ga chudandi. Two best ways to earn money online from Google. Adi mana title. Yes, nenu meeku ee video lo two best ways ni cheptanu online lo Google nundi manam money ni ela earn cheyachani. Friends, everyone is online today. Telusunna vishayame kada meeku idi. Prati okkalu ee rojuna online lo untunnaru. And everyone is searching some other information. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ రోజున యూట్యూబ్లో ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు అక్కడ. సో మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయినా తీసుకోండి లేదా యూట్యూబ్ అయినా చూడండి. రెండు, మన దగ్గర నుండి ఎటువంటి అమౌంట్ని ఛార్జ్ చేయట్లేదు. గూగుల్ ఫ్రీ, అలాగే యూట్యూబ్ కూడా ఫ్రీయే. అండ్ ఈ రెండిట్లో కామన్ ఏంటో తెలుసా మీకు? యాడ్స్. అవును ఫ్రెండ్స్, గూగుల్ 80-90% రెవెన్యూని యాడ్స్ నుండి జనరేట్ చేస్తుంది. మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది యాడ్స్. కావాలంటే చూడండి, ఎన్నో తరాల నుండి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ కొనాలంటే ఐదర్ టీవీ చూసి కానీ లేదా హోర్డింగ్ చూసి కానీ లేదా మూవీలో యాడ్ చూసి కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అదే ఈ రోజున ఈ యాడ్స్ని ఈ ప్లాట్ఫామ్స్ మీద, మీన్స్ ఆన్లైన్లో రన్ అయ్యే ప్లాట్ఫామ్స్ మీద ప్లే చేయడం జరుగుతుంది. సో గూగుల్ వాళ్ళే కాదు, మీరు నేను కూడా ఆన్లైన్లో మనీని అర్న్ చేయొచ్చు. ఎస్, నేను అంటున్నది మిమ్మల్నే. మీరు కూడా ఆన్లైన్లో మనీని ఖచ్చితంగా ఆన్ చేయొచ్చు. సో ఎలా ఆన్ చేయొచ్చో అన్న దాని గురించి నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. టోటల్ వరల్డ్ పాపులేషన్ 7.8 బిలియన్. ఓకే, అండ్ ఈ వరల్డ్ పాపులేషన్లో మీరు ఇంటర్నెట్ యూజర్స్ని చూస్తే, ఇక్కడ కాంటినెంట్ వైజ్ నేను పర్సంటేజ్ ఇచ్చాను. ఏషియా ఇంచుమించు 50% ఇంటర్నెట్ యూజర్స్ని కలిగి ఉన్న కాంటినెంట్, రెస్ట్ ఆఫ్ ద కాంటినెంట్స్తో చూస్తే. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏ సోర్స్ నుంచి తీసుకున్నానో వాటిలో ఒక యూఆర్ఎల్ని ఇక్కడ మీకు ఇచ్చాను. అలాగే ఈ యూఆర్ఎల్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను రికార్డ్ చేసే టైంకి నేను తీసుకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. బట్ ఈ వీడియో మీరు 1 ఇయర్ తర్వాత చూడొచ్చు లేదా 2 ఇయర్స్ తర్వాత కూడా చూడొచ్చు. సో ఈ ఫిగర్స్ అనేది అక్కడ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 50% ఉంటే ఏషియా 50% ఉంది. సో ఏషియా మొత్తం అంతటికి 50% యూసేజ్ ఉంది టోటల్ వరల్డ్తో మీరు చూసుకుంటే కనుక. అండ్ ఏషియా ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా ఏషియన్ కాంటినెంట్లో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే, ఇండియా చూడండి, ఇయర్ 2000కి ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే 2020కి ఎంత గ్రోత్ జరిగింది. ఇంచుమించు మీరు చూస్తే పాపులేషన్ 40% పెనిట్రేట్ అయింది. పెనిట్రేట్ అంటే 2000 నుంచి 2000 వరకు 40% పబ్లిక్ ఇంటర్నెట్ని అలవాటు చేసుకున్నారు, ఇంటర్నెట్ని యూజ్ చేయడానికి ఎదుర్కొచ్చారు. సో ఇది స్టాటిస్టిక్స్. అలాగే దీంట్లో చూస్తే మీరు టోటల్ 24% అంటే మొత్తం ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్లో ఎక్కువ శాతం ఎక్కడుందంటే చైనా 37%. చైనా తర్వాత ఇంటర్నెట్ని ఎక్కువగా ఉపయోగించే దేశం ఇండియా. 37 తర్వాత చూస్తే మీరు ఇక్కడ 24%. సో ఈ ఫిగర్స్ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఎంత ఎక్కువ మంది జనాలు ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఆన్లైన్లో మనీని అర్న్ చేసే అవకాశాలు అంత ఎక్కువగా
పెరుగుతుంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా ఇండియా యొక్క యూసేజ్, ఇంటర్నెట్ను ఉపయోగించడంలో ఎంత పెనిట్రేషన్ ఉంది. ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, చూడండి. ఒక్క సెకండ్కి గూగుల్లో 81,659 సెర్చెస్ జరుగుతున్నాయి. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇది మీరు ఫస్ట్ టైం వింటుంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, బట్ ఇది రియల్. నేను లైవ్ డేటాని తీసుకున్నాను ఇంటర్నెట్ లైవ్ స్టాట్స్ .com వెబ్సైట్ నుండి. అలాగే 83,321 వీడియోస్ని వ్యూ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇంటర్నెట్ ఒక యూసేజ్ టోటల్ వరల్డ్ వైడ్. ఓకే, దాంట్లో ఇండియా చాలా ఎక్కువ గ్రో అయింది ఇంటర్నెట్ యూసేజ్ చేయడంలో. అండ్ ఎంత ఎక్కువ గ్రో అయిందో మనకి మనీ ఎర్న్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ పెరిగినాయి అని అర్థం. ఫ్రెండ్స్, ఆ టూ వేస్ ఏంటంటే, ఐదర్ మీరు బ్లాగర్ అవ్వచ్చు లేదా యూట్యూబర్ అవ్వచ్చు. సో బ్లాగర్ చేసే పనిని బ్లాగింగ్ అంటాము, అంటే వాళ్ళు కంటెంట్ రాస్తుంటారు. యూట్యూబర్ చేసే పనిని యూట్యూబింగ్ అంటాం, అంటే వీడియోస్ రికార్డ్ చేస్తారని. సో ఈ రెండిట్లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేయండి. బట్ మీరు ఏది అవ్వాలన్నా మీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, స్కిల్. ఏదొక స్కిల్ ఖచ్చితంగా కావాలి. అండ్ స్కిల్ లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఏదొక స్కిల్ ఉంటుంది. స్కిల్ అంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సోషల్ ఇవే కాదు, ఏదో ఒక స్కిల్. మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారు, ఓకే, మీరు వేసే జోకుల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్న జనాలు నవ్వుతున్నారు, అది కూడా స్కిల్లే. డిఫరెంట్ డిఫరెంట్ హీరో స్టైల్స్లో ఎలా నడవాలి అని మీరు చెప్పగలిగితే అది కూడా ఒక స్కిల్లే. మీకు వంట చేయడం బాగా వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అది కూడా స్కిల్లే. మన ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచాలి అనేది మీరు చెప్పగలిగితే ఒక వీడియో ద్వారా జనాలకి, ఫ్రెండ్స్ అది కూడా స్కిల్లే. మీన్స్ ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఒక స్కిల్ అనేది ఉంటుంది. స్కిల్ లేకుండా ఎవడు ఉండడు అక్కడ. ఓకే, సో మీలో ఏ స్కిల్ ఉంది అన్నది మీకు తెలియాలంటే దానికి వచ్చిన ఎక్సర్సైజ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే దాని మీద ఒక వీడియోని రికార్డ్ చేసి మీకు ఇస్తాను. ఓకే, సో మీరు యూట్యూబర్ అవ్వాలనుకుంటే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ని రికార్డ్ చేయండి. లేదా మీరు మంచి టీచర్, డిజిటల్ టీచర్ అవ్వండి. మీకున్న ఏదో ఒక సబ్జెక్ట్, మీన్స్ కేవలం ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్సే కాదు, ఎనీథింగ్ విచ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, మీన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఎనీథింగ్ యూ కెన్ టీచ్ ఆన్లైన్, యూ కెన్ బికమ్ యూట్యూబర్. మీకు డ్యాన్స్ బాగొచ్చు, ఫైన్, నో ప్రాబ్లం, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. మీకు యాక్టింగ్ బాగొచ్చు, మీ యాక్టింగ్ వల్ల మీరు జనాలను ఇంప్రెస్ చేయగలుగుతారు, ఫైన్, అది జనాలకి టైం పాస్, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. యాక్టింగ్ ఎలా చేయాలో మీరు జనాలకు నేర్పగలుగుతారు, ఫైన్, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, ఫైన్, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. మీకు జోక్స్ బాగా వేయడం వచ్చు, దాని మీద వీడియో రికార్డ్ చేయండి. లేదు మీరు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుండి, ఫైన్, నో ప్రాబ్లం, వ్యవసాయం ఎలా చేయాలో జనాలకి నేర్పండి వీడియోస్ ద్వారా. ఓకే, అలాగే లేదు మీకు తిరగడం బాగా ఇష్టం, అన్ని ఊర్లు తిరుగుతుంటారు, ఫైన్. ఏం చేస్తారంటే ఏ ఊర్లో ఏ ప్లేసెస్ చూడడానికి బాగుంటాయి, ఏ ప్లేస్ దగ్గర మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ ఊరికి ఎంత బడ్జెట్ అలోకేట్ చేయొచ్చు, మనం సోలో ట్రావెల్ చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి ఫ్యామిలీతో కపుల్స్ ట్రావెల్ చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది. సో ఆ విధంగా ట్రావెలింగ్ మీద మీరు వీడియోస్ రికార్డ్ చేయండి. సపోజ్ మీరు డైట్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, లైక్ హౌ టు లూజ్ వెయిట్ ఇన్ 7 డేస్, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. ఫ్రెండ్స్, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. నేను ఏం చెప్తాను, ప్రతిదీ ఒక స్కిల్లే. మంచి హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. యూట్యూబ్ వీడియోస్ ఎలా తయారు చేయాలి, దాని మీద వీడియోస్ రికార్డ్ చేయండి. ఎనీథింగ్ ఈజ్ ఎ స్కిల్. సో ఎప్పుడైతే కనుక మీరు వీడియోస్ రికార్డ్ చేస్తారో జనాలు ఆటోమేటికల్గా మీ వీడియోస్ చూడడం మొదలెడతారు.
అండ్ ఎప్పుడైతే కనుక ట్రాఫిక్ జనరేట్ అయిందో దెన్ గూగుల్ యాడ్సెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ యాడ్సెన్స్ ద్వారా మీకు గూగుల్ నుండి డాలర్స్లో రెవెన్యూ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో మీరు అనొచ్చు నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, నా వాయిస్ బాగోదు, నా లాంగ్వేజ్ బాగోదు, నాకు వీడియోని ఫేస్ చేయడం కష్టం, నేను వీడియో ఎదురుకుండా మాట్లాడలేను, ఫైన్. ఇలాంటివి మీరు ఏమైనా కారణాలు చెప్తే దెన్ నేను మీకు రెండో పద్ధతి చెప్తాను. అదేంటంటే మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయండి. సో బ్లాగింగ్లో మీరు మాట్లాడక్కర్లేదు, మీరు వీడియోని ఫేస్ చేయక్కర్లేదు, మీ దగ్గర ఉన్న స్కిల్ని రైటింగ్ ద్వారా జనాలకి అందచేయడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో మనీని ఆన్ చేయగలుగుతారు. బట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఓవర్ నైట్ అయితే ఏది జరగదు, కన్సిస్టెంట్గా మీరు కొన్ని నెలలు వర్క్ చేయాలి. ఏ రేంజ్లో వర్క్ చేయాలంటే మీ వర్క్ చేసే విధానాన్ని బట్టి మీ వర్క్ ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. ఇంకా నువ్వు సక్సెస్ అవ్వాలరా బాబు, నీ కన్సిస్టెన్సీ, నీ హార్డ్ వర్క్ చూస్తుంటే నేనేం చేయలేను, నువ్వు ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఆ వర్క్ మనకు చెప్పాలి. ఆ రేంజ్లో మీరు ఖచ్చితంగా వర్క్ చేయగలిగితే లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు అండ్ యుల్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఆన్లైన్. ఫ్రెండ్స్, దీనిలో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటో చెప్పమంటారా? మీరు కొన్నాళ్ళు వర్క్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ని కానీ మీ బ్లాగ్ని కానీ మీరు బిల్డ్ చేయగలిగితే 1-2 ఇయర్స్ కన్సిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత అది మీకు ఒక మనీ మేకింగ్ మషిన్ కింద వర్క్ చేస్తుంది. మీన్స్ మీరు వర్క్ చేయకపోయినా బ్యాక్ ఎండ్లో మీ యూట్యూబ్లో వీడియోస్ మీరు ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ రికార్డ్ చేసి ఉంచారు, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ జనాలకి కావాలంటే జనాలు ఆ వీడియోస్ని చూస్తున్నప్పుడల్లా ఆ వీడియోస్ మీద యాడ్స్ వస్తాయి, యాడ్స్ వచ్చినప్పుడల్లా మీ అకౌంట్లో డబ్బులు వస్తుంటాయి. బట్ ఇనీషియల్గా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు అయితే మనం చాలా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రీ కదా, యూట్యూబ్ ఫ్రీ, ఫేస్బుక్ ఫ్రీ, గూగుల్ ఫ్రీ. ఫ్రెండ్స్, ఏది ఫ్రీ కాదు, నిజమే ఫ్రీ ఏది కాదు. మీరు ఈ యూట్యూబ్ వీడియో, ఈ వీడియోని మీరు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా ఇప్పుడే, మరి ఈ వీడియోని చూడడానికి మీరు డేటా పెక్కునే ఉంటారు కదా, సో ఆబ్వియస్లీ మీరు అమౌంట్ స్పెండ్ చేశారు. సో ఏది ఫ్రెండ్స్ ఫ్రీ కాదు, యు ఆర్ స్పెండింగ్. మీకు తెలియకుండానే మీరు డేటా ప్యాక్ ఉంటున్నారు కదా, ఆబ్వియస్లీ యు ఆర్ స్పెండింగ్. ప్లస్ ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి, మీరు టైం స్పెండ్ చేస్తున్నారు బాస్. ఇప్పుడు ఈ వీడియో సపోజ్ 10 మినిట్స్ ఉంది, ఈ 10 మినిట్స్ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీరు 10 మినిట్స్ టైంని నాకు ఇచ్చారు, నేను నా దగ్గర ఉన్న కంటెంట్ని మీకు ఇచ్చాను. అక్కడ మీన్స్ నేను మీ దగ్గర నుంచి టైంని తీసుకుని నా దగ్గర ఉన్న కంటెంట్ని మీకు ఇచ్చాను. సో నేను మిమ్మల్ని ఎంగేజ్ చేశాను కాబట్టి గూగుల్ వాళ్ళు ఈ వీడియో మధ్యలో ఒక యాడ్ని పెడతారు, అండ్ ఈ యాడ్ని మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి ముఖ్య కారణం నేనే కాబట్టి గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాడ్ని ఎవరైతే కనుక, మీన్స్ ఏ కంపెనీ అయితే కనుక ఈ యాడ్ని ప్లే చేస్తుందో నా వీడియో మీద, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకుని దాంట్లో కొంచెం అమౌంట్ నాకు మళ్ళీ ఇస్తారు. ఎందుకంటే ఈ వీడియోని ఒక యూజర్ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేసింది నా కంటెంటే కదా. సో నథింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రెండ్స్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు టైంని సి, డేటా ప్యాక్స్ 200-300 రూపాయలతో ఓకే ఫైన్, అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, బట్ అందరికంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? టైం. మీరు ఫేస్బుక్లో గంటల కొలది ఉంటున్నారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గంటల కొలది టైం స్పెండ్ చేస్తున్నారు, యూట్యూబ్లో గంటల కొంది టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీ టైమే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, అండ్ ఈ టైంనే ఈ ఇంటర్నెట్ కమ్యూనిటీ యూస్ చేసి మనీని జనరేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న స్కిల్ ప్లస్ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ రెండు కలిస్తే డెఫినెట్గా మీరు ఆన్లైన్లో మనీని ఆన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్, మీన్స్ బ్లాగింగ్ అనేది ఒక కోర్స్, యూట్యూబింగ్ అనేది ఒక కోర్స్, యూట్యూబ్లో వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి, అండ్ బ్లాగ్ రాయాలి అంటే దానికి ఒక వెబ్సైట్ కావాలి, మీన్స్ ఒక బ్లాగ్ కావాలి మనకి. సో ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్, అండ్ ఈ కోర్సెస్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ లైన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి,
మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా యూట్యూబింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా. సో దాని మీద నేను అప్పుడు వీడియోస్ని రికార్డ్ చేసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన టైంలో మీరు ఐదర్ మనీని ఎర్న్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేయొచ్చు, లేదా మనీని ఎర్న్ చేయడానికి మీరు బ్లాగ్స్ మీద కానీ యూట్యూబ్స్ మీద కానీ వర్క్ చేయొచ్చు. మనీ ఎర్న్ చేయకపోయినా అట్లీస్ట్ మీరు నాలెడ్జ్ అయితే కనుక ఎర్న్ చేశారు కదా. థ్యాంక్ యూ, బుబాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.